परवाड़ ग्रामंलो वेलिसिना श्री ब्रह्मरांबिका समेत मल्लिकार्जुन स्वामीवारी आलयं सर्वांग सुंदरंगा मुस्ताबैंदी। कार्तिक मासं पुरस्करिंचुकोनी मंडलंलोनी शैव क्षेत्रालु भक्तुलतो हरहर शंभो अंटू शिवनाम स्मरणतो मारुमृगाई। कार्तिक शुद्ध पूर्णिम संदर्भंगा ग्राम सर्पंच सिरिपुरपु अप्पलनायुडु आलय कमिटी आध्वर्यंलो प्रत्येक एर्पाट्लु चेशारु। तेल्लवारुझामु नुंडे परिसर प्रांत भक्तुलु तंडोपतंडालुगा स्वामीवारिनी दर्शिंचुकोनी अभिषेकालु चेशारु। अनंतरं उत्सवमूर्तुलनु परवाड ग्राम पुरवीधुल्लो पल्लकि ऊरेगिंपु जरिगिंदि। अधिक संख्यलो भक्तुलु पाल्गोनि स्वामीवारी पल्लकि सेवलो तरिंचारु। आलयं वद्द आकाश दीपाराधन नक्षत्र हारति ज्वाला तोरण कार्यक्रमालु कन्नुल पंडुगगा जरिगायि। ई कार्यक्रमान्नि भक्तुलु स्वयंगा तिलकिंचारु। ई कार्यक्रमंलो सर्पंच सिरिपुरपु अप्पलनायुडु माजी सर्पंच चुक्का रामनायुडु रेड्डी श्रीनिवासराव दंपतुलु पाल्गोन्नारु। ప్రతి ఒక్కలు కూడా చనిపోయిన వెంటనే యమలోకానికి వెళ్ళేటప్పుడు పాపం చేసి యమలోకం వెళ్ళేటప్పుడు పాపాత్మలకి అక్కడ ఈ యొక్క జ్వాలలతో జ్వాలాత్వార నుంచి వెళ్ళాలన్నమాట। అక్కడ కూడా అగ్నిజ్వాలలు ఉంటాయి। ఆ అగ్నిజ్వాలల బాధలో తరిగిపోవడానికి ఈ యొక్క పరమేశ్వరుడు కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఆ యొక్క బాధ తొలగిపోతుంది। వాళ్ళు యమలోకంలోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి అగ్ని తాలకు శగ అనేది తాలుకొని ఉండడానికి పితృదేవతల నిమిత్తమే ఈ యొక్క కార్యక్రమం చేస్తారన్నమాట। కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటి ఆకాశ దీపారాధన కూడా ఇదే కార్యక్రమం పితృదేవత ప్రీత్యర్థమే చేస్తారు। ఎందుకంటే కార్తీక మాసం నెల రోజులు కూడా ఆ యొక్క యమలోకమైనటువంటిది క్లోజ్ చేయబడుతుంది। కావున పితృదేవతలందరూ కూడా భూలోకాలకు వచ్చి వాళ్ళ యొక్క గృహాలకు వెళ్ళి వాళ్ళ పిల్లల్ని మనవల్ని ఆశీర్వదిస్తుంటారు। కాబట్టి వాళ్ళకి వచ్చేటప్పుడు తోవ కనిపించడానికి ఈ జ్వాలా తోరణము ఆకాశదీపం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది। కావున ఆ విశిష్టత ఫలం కోసమే ఈ యొక్క ఆకాశ దీపారాధన మరియు జ్వాలా తోరణం జరుగుతుంది అన్నమాట। పూర్వం ఈ యొక్క కార్యక్రమాన్ని వైష్ణుడు శివాలయంలో మాత్రమే చేయాలని చెప్పి ఒక శాసనం ఉందన్నమాట। అందువల్ల శివ అందరూ కూడా చనిపోయిన తర్వాత శివ సాన్నిధ్యం పొందాలని మరీ కోరుకుంటారు అందరూ కూడా। ఎవరు కూడా యమలోకానికి వెళ్ళాలని అనుకోరు కాబట్టి ఎంత పాపాలు చేసినా పుణ్యమే పొందాలని అనుకుంటారు కాబట్టి ఈ యొక్క జ్వాలాతోంజి కింద ఎవరైతే వెళ్ళి వస్తారో వాళ్ళకి యమలోక ప్రాప్తి వస్తుంది కానీ ముందుగా రాదు, ఎటువంటి బాధభేదాలు ఉండవు। అరార మహాదేవా శంభో శంకర, అరార మహాదేవా శంకర, అరార మహాదేవా శంకర, మహాదేవా।